అంటే జానీ మాస్టర్ ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ వస్తాయో ఆయన టీం మెంబర్గా ఆమె వెళ్ళడము, అక్కడ అతను అనేక రకాలుగా ఎప్పుడైతే అమ్మాయి ఆ వృత్తిని నమ్ముకుని ప్యాషను ఇంట్రెస్ట్ ఉపాధిగా దాన్ని ఎంచుకున్నదో ఎప్పటికప్పుడు నువ్వు ఇలా కోఆపరేట్ చేయకపోతే ఎవరికైనా చెప్తే నీకు రేపటి నుంచి పని ఉండదు, నీకు రేపటి నుంచి పని ఉండదని ఆమె చాలా విషయాలు చెప్పింది, అన్ని ఆధారాలతో ఇచ్చింది, అన్ని 40 పేజీల కంప్లైంట్గా ఛాంబర్స్కి ఇచ్చింది. ఆమె మొదలు పోలీసుల దగ్గరికి వెళ్ళాలి, ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలి, మా మహిళా సంఘాల దగ్గరకు కూడా రాలేదు. ఆమె వెళ్ళింది ఛాంబర్కి వెళ్ళింది, ఛాంబర్లో 40 పేజీల కంప్లైంట్ వాళ్ళు అన్ని రకాలుగా ఎంక్వైరీ చేసుకున్నాక అది జెన్యున్ అని భావించాకే వాళ్ళు కూడా సపోర్ట్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. నిన్న ఇండస్ట్రీ నుంచి ప్రెస్ మీట్ పెట్టడం కూడా మీరు చూశారు, నిన్న ఇండస్ట్రీ నుంచి ప్రెస్ మీట్ పెట్టి మద్దతు పలికారు. ఆ అమ్మాయి చాలా థ్రెటనింగ్స్ ఎదుర్కొంటుంది. ఇప్పటికే ఆమె ఇంటి ముందు బ్యాచులర్స్ని రూముల్లో పెట్టి అంతకుముందు అనేక రకాలుగా థ్రెటనింగ్ ఇచ్చి అంతకుముందు పార్సిల్స్ పంపి రకరకాలుగా థ్రెట్ చేస్తున్నారు. జానీ మాస్టర్ ఎవరైనా కావచ్చు, ఆయనకి మంచి నైపుణ్యత ఉండొచ్చు, ఆయన గొప్ప డ్యాన్స్ మాస్టర్ కావచ్చు, గౌరవిస్తాం. కానీ ఒక అమ్మాయి మీద లైంగిక వేధింపులకు పాల్పడితే ఇది ఖచ్చితంగా మహిళా సంఘాలుగా, ప్రగతిశీల మహిళా సంఘంగా, ఉమెన్ జాక్గా, అలీఫా తరఫు నుంచి మేము అందరం చెప్పదలుచుకుంది ఏంటంటే 16వ ఏటా ఆమె ఫీల్డ్లోకి వచ్చినప్పుడు ఆమె ఎదుర్కొన్న ఘటనలకు అనేక వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి, అనేక ఆధారాలు ఉన్నాయి, చాలా ఆధారాలు అమ్మాయి దగ్గర ఉన్నాయి, అవన్నీ మేము చూసాం, చెక్ చేసుకున్నాం. కాబట్టి 16వ ఏటా విత్ కన్సెంట్ కూడా ఆయన దాడి చేస్తే కన్సెంట్ ఉన్నా అది రేప్ అవుతుంది, అది అత్యాచారం అవుతుంది, మీకు అందరికి చెప్పదలుచుకుంది. 18 ఏళ్ల లోపల కన్సెంట్ ఉన్నా కూడా అది కన్సెంట్గా తీసుకోరు. అందుకని ఎవరైనా ఆమె అంగీకారం లేకుండా 18 ఏళ్ళు దాటిన యువతిని వితౌట్ హర్ కన్సెంట్ డోంట్ టచ్ అనేది చట్టం చెప్తుంది. కాబట్టి ఆమె అంగీకారం ఉన్నా 18 ఏళ్ళ తర్వాత ఆమె రెఫ్యూజ్ చేస్తే బలవంతం చేసే హక్కు అతనికి లేదు. ఆమె కన్సెంట్ ఉన్నా మైనర్గా ఉన్నప్పుడు ఆమె మీద అబ్యూస్ చేసే హక్కు లేదు. ఇది ఖచ్చితంగా సెక్షువల్ అబ్యూస్, లైంగిక వేధింపులు, లైంగిక దాడి, లైంగిక అత్యాచారానికి సంబంధించిన ఘటన సంఘటన. గత 5 ఏళ్ళుగా అమ్మాయి చాలా టార్చర్ని ఎదుర్కొన్నది, ఎందుకంటే తెలుగు సినిమా రంగంలోకి వచ్చింది. ఆయన ప్రెసిడెంట్ మీరు గుర్తుపెట్టుకోండి, జానీ మాస్టరు ఛాంబర్స్కి సినీ కొరియోగ్రఫీ అసోసియేషన్కి 24 క్రాఫ్ట్స్లో ఒకటైన కొరియోగ్రాఫిక్ అసోసియేషన్లో ప్రెసిడెంట్, ఎంతో వేధించారు, ఆ కార్డు కోసం ముంబై కార్డు ఇప్పించారు. తెలుగు రంగంలో పుష్ప 2 మళ్ళీ అవకాశం వచ్చింది తనకి. ఇక్కడ తను స్వతంత్రంగా నిలబడడం కోసం 630,000 కట్టినాక ఆగస్టులో ఆ తర్వాత కూడా కొనసాగింది. ఆగస్టు 28 ఆమె మీద మళ్ళీ దాడి చేశారు. అప్పుడు మాత్రమే ఇక డబ్బులు కట్టినాక కూడా చాలా రోజులు అమ్మాయికి డబ్బులు కట్టుకోవడానికి లేదు, పని లేదు, అతను కనికరిస్తేనే పని, అతను ఇస్తేనే అవకాశం. ఆ స్థితిలో ఎంతో కొంత లొంగిపోయి తన వృత్తి కోసం నిలబడాలని కోసం కాంప్రమైజ్, ఎందుకంటే అది హింస తీవ్రమైన స్థాయికి వెళ్ళింది. ఎప్పుడైతే తను స్వతంత్రంగా, మీరు అందరు గుర్తుపెట్టుకోవాలి, తను స్వతంత్రంగా అవకాశాలు తెచ్చుకుందో పుష్ప 2 కూడా అతను అలౌ చేయలేదు. కానీ డైరెక్టర్ సుకుమార్ గారు ఆమె బాధ విని ఆయన అవకాశం ఇచ్చారు, అక్కడ ఉండగా కూడా ఆమె కొనసాగడానికి వీల్లేదని అతను థ్రెట్ చేశాడు, దానికి కూడా ఆధారాలు ఉన్నాయి. కానీ సుకుమార గారు నేను చూసుకుంటా అన్నారు కాబట్టి పుష్ప 2 కంప్లీట్ చేసింది. ఇప్పుడు ఇండిపెండెంట్గా ఒక ఆఫర్ రాగానే ఇంత గొడవ అయింది. కాబట్టి ఇక తను అర్థం చేసుకుంది, నేను ఫైట్ చేస్తే తప్ప నాకు ప్రొటెక్షన్ లేదు, వృత్తి ఉపాధి ఇంకోటి లేదు, ఇంత దూరం వచ్చాక నేను వెనక్కి వెళ్ళడం ఎందుకు, నాకున్నది ఒకటే, అయితే చనిపోవాలి లేకపోతే వెనక్కి వెళ్ళాలా, నేను వెనక్కి వెళ్ళినని ఫైట్ చేస్తుంది. ఇది ఆమెకు సంబంధించింది. ఆమె అదంతా విన్నాం, పరిశీలించాం, ఇవాళ మహిళా కమిషన్ దృష్టికి కూడా ఆమె తన అదంతా కూడా మొత్తం నివేదించుకున్నది. మహిళా కమిషన్ కూడా మేము ఉంటాం, ముఖ్యమంత్రి దృష్టికి విషయాన్ని తీసుకెళ్తాం, మీకు అన్ని రకాల మద్దతునిస్తామని చెప్పారు. కమిటీ వేయాలని ఇప్పటికే శ్రీరెడ్డి ఇష్యూ తర్వాత అనేక పోరాటాలతో హైకోర్టుకు వెళ్ళి క్యాస్టింగ్ కౌచ్కు వ్యతిరేకంగా సినిమా రంగంలో మహిళల భద్రత అనే అంశంలో ఎవ్వరు కనికరించి ఇవ్వాల, ఏ కమిటీ ఆనాటి ప్రభుత్వం కానీ ఇండస్ట్రీ కానీ వేయలేదు. కేవలం హైకోర్టు ఆదేశాలతో మాత్రమే హై లెవెల్ కమిటీ కాన్స్టిట్యూట్ అయింది.
హై లెవెల్ కమిటీలో ముఖ్యమైనటువంటి సునీత గారు రిపోర్టు మొత్తం కమిటీ రిపోర్ట్ సబ్ కమిటీ వేశారు, సబ్ కమిటీ నుంచి రిపోర్ట్ సబ్మిట్ చేశారు. దానిలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా సునీత గారికి ఆ కమిటీ గురించి తెలుసు. ఆనాడున్న సోమేష్ కుమార్కి సీఈఓ చీఫ్ సెక్రటరీకి రిపోర్ట్ సబ్మిట్ చేశారు సబ్ కమిటీ నుండి. ఆ హై లెవెల్ కమిటీ కూడా ఈ రోజు కూడా పట్టించుకోలేదు, అయిపోయింది. మహిళా కమిషన్ కు ఏమని చెప్పారు వాళ్ళు, మీకు ఎట్లాంటి తన మీద ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? మహిళా కమిషన్ డైరెక్ట్ గా చర్యలు తీసుకోదండి. ఒక పోలీసు వ్యవస్థ ఉంది, ఆ పోలీసు వ్యవస్థ ద్వారానే చర్యలు తీసుకోవాలన్నా లేదా ప్రభుత్వం నుంచి హామీ ఇవ్వాలి. ఆ హామీ మాకు ఇచ్చింది మహిళా కమిషన్ చైర్పర్సన్ ఇండిపెండెంట్ ఎటారమస్ పోస్టు, ఆమె మనకి హామీ ఇచ్చింది భద్రత విషయం. ఎందుకంటే ఈ రోజుకి కూడా పోలీసులు ఒక రకమైన భాష వాడుతున్నారు, మెడికల్ రిపోర్ట్ వెళ్ళినప్పుడు ఒక రకమైన భాష మాట్లాడుతున్నారు. బయటకు రావడం అంటే ఆమె అడుగడుగున అవమానాలు పాలవడము, వేధింపులకు గురవడము కాకూడదు. కాబట్టి మహిళా కమిషన్ని మేము హామీ ఇవ్వమని కోరాం. మహిళా కమిషన్ ఆ హామీ ఇచ్చింది, బాధితురాలకి అండగా నిలబడతామని. జానీ మాస్టర్ మీద చర్య తీసుకోవడానికి తగిన యాక్షన్ తీసుకుంటాం, ఇనిషియేట్ చేస్తామని మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరేళ్ల శారద గారు చెప్పారు. సునీత జానీ మాస్టర్, ఈ జానీ మాస్టర్ చేసిన వేధింపులు, చేసిన లైంగిక దాడులు ఏదైతే ఉన్నాయో అది సినీ వ్యవస్థలో, సినిమా పరిశ్రమలో, సినిమా పరిశ్రమే కాకుండా టెలివిజన్ పరిశ్రమలో కూడా ఇది నడుస్తుంది. సినిమా పరిశ్రమలో ఉన్న ఒక వ్యవస్థీకృతంగా సాగుతున్న దోపిడీ ఇది, లైంగిక దోపిడీకి ఒక ఉదాహరణ ఇది. మేమైతే మేము విమెన్స్ మహిళా సంస్థలుగాను, జాగ్ గాను, ఆల్ ఇండియా ఫెమినిస్ట్ అలయన్స్ గాను మేము దీన్ని ఒక వ్యవస్థీకృత దోపిడీకి ఒక ఉదాహరణగా చూస్తున్నాము. ఈ ఉదాహరణ, ఈ రకమైన వ్యవస్థీకృత దోపిడీని 2018లో శ్రీరెడ్డి ఇంకా చాలామంది అనేక మంది దాన్ని బయటకు తీసుకొచ్చారు. వాళ్ళు ఏవైతే కన్సర్న్స్ బయటకు తీసుకొచ్చారో, ఎట్లాగా కమిట్మెంట్ కాంట్రాక్ట్ అనేది ఎట్లా నడుస్తోంది, ఎట్లాగా లైంగిక దోపిడీ అనేది ఆపకుండా నడుస్తోంది, అవకాశాలు అసలు పని దొరకడానికి లైంగిక దోపిడీ అనేది ఒక కండిషన్గా ఎట్లా మారింది, ఆ విషయమే ఈ జానీ మాస్టర్ కేసులో కూడా మనకి తెలుస్తోంది. ఈ విషయాన్నే మా హై లెవెల్ కమిటీ కూడా ఇన్వెస్టిగేట్ చేసింది. దాంట్లో భాగంగా అనేక మంది యూనియన్స్లో, అన్ని యూనియన్స్లో, సినిమా పరిశ్రమలో ఏవైతే 24 క్రాఫ్ట్స్ అనేది అయితే ఉంటాయో, వాళ్ళలో అసలు ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆడవాళ్ళు ఏ వాటిల్లో ఉన్నారు, వాళ్ళకి కార్డు ఏ కండిషన్స్లో వస్తుంది, వాళ్ళకి మెంబర్షిప్ ఫీ ఎంత ఉంది, ఎందుకుంది ఇట్లాగా, ఇలాంటి విషయాలన్నీ కమిటీ ఇన్వెస్టిగేట్ చేసింది, అందరితో మాట్లాడింది, ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్తో కూడా మాట్లాడింది. దానికి ఈ తను ఎట్లాగైతే ఈ బాధితురాలు ఎటువంటి విషయాలైతే ఫేస్ చేసిందో, ఎటువంటి సమస్యలు అయితే ఫేస్ చేసిందో, ఆ సమస్యలన్నీ మేము కమిటీగా విచారించాము. ఆ విచారించి అనేక రికమెండేషన్స్ ఇచ్చాము. ఇవన్నీ సినిమా పరిశ్రమలో ఆడవాళ్ళు తెర వెనకాల కూడా పెరగాలంటే ఎట్లాంటివి తీసుకోవాలి, యూనియన్స్లో ఆడవాళ్ళ సంఖ్య పెరగాలంటే ఎట్లాంటి మెజర్స్ తీసుకోవాలి, అసలు సినీ పరిశ్రమలో ఎటువంటి లైంగిక వేధింపుల వ్యతిరేక కమిటీలు ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా పరిశీలించాము. వీటన్నిటి గురించి రాశాము, వీటన్నిటి గురించి రికమెండేషన్స్ ఇచ్చాము. ఎటువంటి మెజర్స్ తీసుకుంటే అసలు ఈ వ్యవస్థీకృత దోపిడీ ఆగుతుంది అనే విషయాల గురించి చాలా సిస్టమాటిక్గా మేము రికమెండేషన్స్ ఇచ్చాము. అవన్నీ ఈ సందర్భంలో అయినా తెలంగాణ ప్రభుత్వం అది సీరియస్గా తీసుకుని వాటిని ఇంప్లిమెంట్ చేస్తుందని ఆశిస్తున్నాం.